మళ్ళీ మనం ఏపీ న్యాయ వ్యవహారాలకు వస్తే ముఖ్యమంత్రి జగన్ దగ్గర నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే అఫిడవిట్ తెప్పించుకున్నారు అన్నప్పటికీ కూడా అఫిడవిట్లో ఉన్న విషయాలు అంతకుముందు ఎలాగూ లేఖలో రాసినవే కాబట్టి కొత్తగా ఆరోపణ ఏమీ ఉండదు. రెండో వైపున ఇందులో ప్రధానమైన ఆరోపణలు రెండు. ఒకటి, హైకోర్టును జస్టిస్ ఎన్వి రమణ సుప్రీంకోర్టు నుంచి ప్రభావితం చేయటం. రెండవది, ఆయన కూడా కుటుంబ సభ్యులు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రెండు అంశాలు ఇందులో హైకోర్టును ప్రభావితం చేస్తున్నారా లేదనేది అలా ఉంచితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ అయిపోయారు కాబట్టి ఆ ఫిర్యాదు ఇప్పుడు అయితే ఇంట్రాక్ట్ చేస్తుంది, దానివల్ల పెద్ద ప్రభావం ఉండదు. కానీ అధ్యయనం చేయటం, అంతర్గత చర్యలు ఏదైనా ఉంటే తీసుకోవడం తప్ప ఒక భాగం అయిపోయింది. ఇంకా రెండో భాగం నేరుగా జస్టిస్ రమణకు సంబంధించింది. జస్టిస్ రమణకు సంబంధించిన ఆరోపణలు నిరూపించడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, అసలు మరిన్ని ఆధారాలు సిజే అడుగుతారా అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో ఇలాంటివి వచ్చినప్పుడు ప్రధాన న్యాయమూర్తులు మరీ ఏదో బహిరంగ విచారణ లాంటిది జరిపి అవన్నీ చేసిన దాఖలాల్లో సర్దుబాటు చేయటం, కొన్ని మార్పులు చేర్పులు చేయటం తప్ప దాన్ని మరీ చివరిదాకా తీసుకుపోయి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ప్రధాన న్యాయమూర్తులను కూడా మామూలు వ్యక్తుల్లాగా వాళ్ళు చేయలేదు. అది సుప్రీంకోర్టు మీద ఉన్న విమర్శల్లో కూడా ఒకటి. కాబట్టి ఇక్కడ సీజే జేకే మహేశ్వరి బదిలీ అయిపోయిన తర్వాత బదిలీతో జగన్ లేఖ యొక్క ప్రాక్టికల్ పార్ట్ అయిపోయింది అని సీజే భావించే అవకాశం ఉంది. ఇంకా జస్టిస్ ఎన్వి రమణ విషయానికి వస్తే ఆయన ఇప్పటికే గతంలో ఒకటి రెండుసార్లు జడ్జీల మీద దాడులు జరుగుతున్నాయి, జడ్జీలను దుష్ప్రచారాలు జరుగుతున్నాయి, నేను కట్టుబడి ఉంటాను నా వృత్తి ధర్మానికి, ఇలాంటి స్టేట్మెంట్స్ చాలాసార్లు ఇచ్చున్నారు. ఇవన్నీ పరోక్షంగా ఈ ఆరోపణలకు సమాధానాలలాగా మనకు కనిపిస్తాయి. ఈ లేఖలో కూడా ఉన్న రెండు ఆరోపణలు నిర్దిష్టత ఎంత ఆధారం ముఖ్యమంత్రి చూపించారు అంటే అంత ఆధారం ఉందా అనేది ఒక సందేహమే. ఎందుకంటే ఇన్సైడర్ ట్రేడింగ్లో బినామీ ద్వారా తీసుకున్నారన్నప్పటికీ కూడా ఆ కొనుగోళ్లు జరిగిన తేదీలు పద్ధతి వాటిని బట్టి బై ఇంప్లికేషన్ సర్కమ్స్టెన్షియల్గా బినామీ అనడం తప్ప టెక్నికల్గా ఖచ్చితంగా నిరూపించడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. ఇంకోటి కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ రాజధానికి సంబంధించింది, లీక్ చేయడం వల్ల ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తున్నప్పటికీ కూడా పత్రికల్లోనే అప్పటికే సమాచారం వచ్చింది అనే మాట పదే పదే వినిపిస్తూ అది రేపొద్దున ఇతరులు కూడా వినిపిస్తారు. జస్టిస్ రమణకు సంబంధించిన విషయంలో కూడా ఆ మాట కోర్టు ముందుకు రాకుండా ఉండదు. అంటే ఈ గ్రామాలు ఈ సరిహద్దులు ఇలా వరుసగా ఎలా తీసుకున్నారు అనే ఒక ప్రశ్న వేయచ్చు. అది టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేసును బుగ్గన రాజానాథ్ రెడ్డి వేశారు. మరి ఇక్కడ ఈయన తీసుకున్న దాంట్లో, ఈయన కుటుంబం తీసుకున్న దాంట్లో అదే పద్ధతిలో ఉందా లేదా అన్నది అది కూడా చూడాల్సిన అంశం. మూడవది, తేదీలు ఖచ్చితంగా ఇన్సైడర్ పద్ధతిలోనే తెలిసింది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అనడానికి భిన్నంగా పత్రికల్లోనే ఆ వార్త వచ్చింది అనేది కనుక చూపించగలిగితే అప్పుడు అది కూడా నిలబడదు. ఇక చివరిది, పదే పదే అంటున్నది మన దేశంలో ప్రైవేట్ ఆస్తి కొనుగోలు అన్నది నేరం కానప్పుడు అమరావతిలో భూములు ఎందుకు కొనుక్కోకూడదు, అమరావతిలో భూములు కొనుక్కున్నంత మాత్రాన వీళ్ళు కుమ్మక్కయ్యారు, వీళ్ళ చేతులు, వీళ్లకు సమాచారం ఉందని మీరు ఆరోపించగలుగుతారా, అది నిరూపించగలుగుతారా, ఈ ప్రశ్నలన్నీ కూడా ప్రభుత్వాన్ని అడిగి సిజేఐ ప్రధాన న్యాయమూర్తి నిర్ధారించుకుంటారు. బహిరంగంగా చెప్పినా చెప్పకపోయినా అప్పుడు నిరూపించడానికి కావాల్సినంత బలీయమైన ఆధారాలు వీళ్ళ దగ్గర ఉన్నాయా? ఉంటే ఇప్పటికే అలాంటివి బయటపెట్టి ఉండేవాళ్ళు కదా అనే ఒక సందేహం కలుగుతుంది. అలాగే రోస్టర్, హైకోర్టులో న్యాయమూర్తుల నియామకం, ధర్మాసనాల నియామకం,
పక్షపాతంతో జరుగుతుందని ఆరోపించినప్పుడు అంతకంటే బెటర్ ఆప్షన్ అక్కడ ఉందా అనే ప్రశ్న కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఇలా తీర్పులు ఇచ్చారు కాబట్టి తప్ప, లేకపోతే ఈ రోస్టర్ ఎందుకు ఉండకూడదు లాంటి ప్రశ్నలు కూడా అక్కడ వస్తాయి. కాబట్టి ఒకసారి సీజే అంటే హైకోర్టు సీజే జేకే మహేశ్వరి బదిలీ అయిపోయిన తర్వాత బహుశా ఈ లేఖ యొక్క కొనసాగింపు ప్రభావం పెద్దగా ఉండదేమో. ఇక మీదట ఈ కేసులు ఊరికే హైకోర్టులో సుప్రీంకోర్టులో అవసరమైతే అప్పీల్ చేయటం మటుకే మిగులుతుందేమో అని కూడా న్యాయవాద వర్గాలు భావిస్తున్నాయి. ఇంకోటి ఏమో, ఇప్పుడు సుప్రీంకోర్టు కేంద్రానికి లోబడే ఉంది, అందరూ లోబడే ఉన్నారు, కొలీజియం కూడా ఒత్తిడికి గురవుతుంది, ఎగ్జిక్యూటివ్ కోర్టుగా మారిపోయింది, ఇలాంటి విమర్శలు ఉన్నాయి. దీనికి రమణ, జస్టిస్ ఎన్వి రమణ కూడా ఆ కొలీజియంలో సీనియర్ న్యాయమూర్తుల్లో ఉన్నారు. ఇప్పుడున్న సుప్రీంకోర్టు అంత అనుకూలంగానే ఉంది అని కేంద్రం భావిస్తున్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి చేసిన ఆరోపణల కారణంగా ఆ వ్యవస్థలో ఏదో వేలు పెట్టి దాన్ని తికమక చేసే పని సీజేఐ ద్వారా అయినా సరే చేయడాన్ని ప్రభుత్వం ఇష్టపడుతుందా, అలాంటి సంకేతాలు ఇప్పటివరకు ఏమీ లేవు కదా అనే వ్యాఖ్య కూడా వినిపిస్తుంది. కాబట్టి సీజేఐ యాక్షన్ ప్రారంభించారు అంటే, ప్రారంభించడమే కాదు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని బదిలీ ద్వారా యాక్షన్ పూర్తి చేశారు కూడా అని కొంతమంది అంటున్నారు.